శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. 6వ తారీఖు శనివారము మార్గశిర బహుళ దశమి తిథి. ఈ తిథి దశమి రాత్రి 8:33 వరకు కూడా దశమి ఉన్నది. తదుపరి ఏకాదశి ప్రవేశిస్తుంది. ఇక్కడ చాలామంది మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా ఏకాదశి రాత్రికి వచ్చినప్పటికీ కూడా దశమితో కలిసిన ఏకాదశి కాబట్టి ఇది పూజార్హము కాదు. అదేవిధంగా ఉపవాస అర్హమైంది కాదు. అంటే ఉపవాసం చేయాలన్నా కూడా వచ్చినంత మాత్రం దశమితో కలిసి ఉన్న ఏకాదశి కాబట్టి ఇది ఉపవాస దీక్షకు పనికిరాదు. పూర్తిగా ఏకాదశి ఉన్నటువంటి సమయం ఉపవాస దీక్షకు పనికొస్తుంది. కనుక ఈరోజు 6వ తారీఖు శనివారము దశమి రాత్రి వరకు ఉన్నది. స్వాతి నక్షత్రం కూడా రాత్రి 6:22 వరకు ఉన్నది. అలాగే వర్జము కూడా రాత్రి కాలంలోనే 12:12 నుంచి 1:52 వరకు కూడా వర్జం అనేది ఉన్నది. అదేవిధంగా ఉదయకాలంలో 8:07 వరకు కూడా, అంటే ఉదయం 6 గంటల నుంచి సూర్యోదయం నుంచి శనిహోర మరియు దుర్ముహూర్తం రెండూ కలిసి ఉదయం 8:07 వరకు కూడా దుర్ముహూర్తం అనేదే ఉన్నది. ఆ తదుపరి శనివారం అవడం చేత మరలా 9 గంటల నుంచి 10:30 వరకు రాహుకాలం ఉన్నది. కనుక రాహుకాలాన్ని దుర్ముహూర్తాన్ని దృష్టిలో పెట్టుకుని 10:30 తర్వాత మంచి క్రతువులు ప్రారంభిస్తారని ప్రార్థన.